जहां तक आपने कोरोना वायरस की बात की तो ये सही है, महेंद्रा ले। కలవరిస్తున్నావు, మరి ఏమైందిరా? కరోనారా? ఆ కరీనాకి ఏమైంది? కరీనా కాదురా, కరోనా. వడదెబ్బకి రెండు రోజులు కొమ్మలకు పోయిందంటే ఆయన కరోనా చేసే కళ్ళలం గురించి తెలిస్తే గుండె అయిపోద్ది. ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసి విని మామూలు మనిషిని చేయాలి. ఏమన్నా కలవడ్డదా? కలనా? అసలు ఏమైందిరా నాకు? రెండు రోజుల కింద పొలం కడిగి పోతే ఎండ దెబ్బ కొట్టి కింద పడ్డావు. నేనే లేపుకొచ్చి డాక్టర్ చూపించిన. ఏం కాదు, రెండు రోజుల లేస్తాడన్నాడు. అంతే, ఈ కరోనా పంచాయితీ. అదేందిరా వింతగా మాట్లాడుతున్నావు? కరోనా వైరస్ రా, చైనాలోని వుహాన్లో పుట్టి 200 దేశాలకు వ్యాపించింది. అన్ని దేశాల మధ్య రాకపోకలు బంద్ చేసి 100,000 సోకింది, 100,000 చచ్చిపోయింది. నువ్వేమో కరోనా ఏందంటున్నావు? ఖచ్చితంగా కలనేరా. కలనా? నేను మూర్చపోక ముందు ఉంది కదరా. ఏముందిరా, ఇవ్వని పనికి వాళ్ళు పోయేటోళ్ళం. పోక పోక పొలం కడిగిపోయినావు. ఎండదెబ్బకు ఏవో చెప్తాను. అది కాదురా, మన మోదీ గారి మన్ కీ బాత్, మన రాష్ట్ర సీఎం పెట్టినటువంటి లాక్డౌన్, బ్రాండ్ షాపులు బంద్ చేసుడు, కంపెనీలు స్కూళ్ళు బస్సులు బంద్ అయినాయి కదా. అగో కొత్తగా లాక్డౌన్ అయిందిరా, బ్రాండ్ షాపులు బంద్ అవుతాయా? మన దేశంలో మన రాష్ట్రంలో ఇక బస్సుల సమ్మెలు చేస్తేనే ప్రైవేట్ బస్సులు పెట్టి నడిపిస్తారు. గసంటిది బస్సులు బంద్ చేసి భజన చేసిందంటావా? భజన అంటే గుర్తొస్తుంది, గుళ్ళు కూడా బంద్ అయినాయట కదా, తిరుపతి కూడా బంద్ అయి భక్తులు ఎవరు పోతలేరట కదా. అరే ఏమైందిరా, కలగన్నవా లేదా పిచ్చికిట్ల పట్టిందా? ఏం మాట్లాడుతున్నావురా, అసలు ఏమైందో గుర్తు తెచ్చుకొని చెప్పు. అన్నీ బంద్ అయినాయిరా, కరోనా వైరస్ వల్ల మనిషికి మనిషికి మధ్యలో దూరం పెరిగింది. తుమ్మినా తగ్గిన వైరస్ సోకి 100,000 దావఖాన పాలైండ్లు, 100,000 చచ్చిపోయిండ్లు, శవాలను రోడ్ల మీద వదిలేసిండ్లు. కనీసం బంధువులు కూడా శవాలను చూడడానికి రాలే. అన్నీ బంద్ అయినాయి, 2 పనులు లేవు, అందరూ ఇండ్లలోనే ఉన్నారు. అవునా, నువ్వు చెప్తా అంటే నిజమే అనిపిస్తుంది కదా. ఆశ్చర్యంగా ఉంది. ఆ ఫోన్ ఇవ్వరా, చూపిస్తా. నీ ఫోన్ పగిలిపోయింది. మరి నీ ఫోన్ ఇవ్వు, చూపిస్తా. నీకు సాక్ష్యం కావాలి, అంతేగా. నేను చూపిస్తా. చూడు, రైళ్ళు నడుస్తున్నాయి, మందిని చూడు. ఒక గుళ్ళకు పోవట్టనే ఉండే చూడు, మందు కోసం జనం ఎట్లయిగా పడతాలో. ఒక గాలి మోటార్లు కూడా తిరుగుతున్నాయి. అవునా, నిజంగా కలనే అంటావా? కలనే అనుకుంటా. లేకపోతే వైన్స్, గుళ్ళు, రైళ్ళు బంద్ అయి మనుషులంతా ఇండ్లల్లో ఉండు గానే కాదు, నిజంగా ఇది కలనే. కానీ ఇటువంటి రోగం రానే రావు, కలగానే ఉండాలి. అమ్మయ్యా నిన్నమ్మిండు. కొంచెం తలనొప్పిగా ఉంది, పడుకుంటా.
కొన్ని కథలు నిజాలు, కొన్ని నిజాలు కళ్ళు అయితే అంత బాగుండు.